ఒక ఎమ్మార్ఓ గారు ఉన్నారు, పేరు చెప్పను, ఆవిడ సిస్టర్ గారు, ఆవిడ ప్రభు నమ్ముకుంది, లేడీస్ వాళ్ళ ఆయన వాడు ప్రభు నమ్ముకున్నారు, రోజు తాగెత్తున్నాడు అలా ఆయన ఫుల్గా, భార్య ఏమో ఎమ్మార్ఓ అతనేది ఇంకేదో పని చేస్తున్నాడు, రోజు తాగుతాడు, తాగి 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 సచ్చాడు. మరి ఎమ్మార్ఓ గారు కదా పోస్టులో ఉన్నది, ఆవిడ ప్రభు నమ్ముకుంది, ఆవిడ మంచి ప్రార్థన పర్రాలు, ప్రార్థన పర్ పాప అతను పెట్టిలో పెట్టారు, పెట్టిలో పెట్టిన పాస్టర్లు అందరూ వచ్చారు, మరి అధికారి కదా అందరూ వచ్చారు, ఏం చెప్తారు, వాక్యం చెప్పాలి. అక్కడ ఏమి రాసి తెలుసా బాక్స్ మీద, ప్రభునందు నిద్రించేవారు, ప్రభునందు మృతులు ధన్యులు. ఆ ప్రభునందు మృతి పొందాడా, తాగి తాగి మృతి పొందాడు, ఆడు తాగి తాగి చచ్చిపోయాడండి, ఆడు ప్రభునందు ఎలా నిద్రిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ప్రసంగం చేస్తున్నారు పాస్టర్, సహోదరుడు జాన్ గారు ఎంతో దేవుని ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రభుని వెంబడిస్తూ ఆయన ఆఖరి సమయంలో కూడా ప్రభుని సేవిస్తూ గత ఆదివారం మందిరంకి వచ్చి చర్చిలోను కానుకేశారు ఆయన జాన్ సహోదరు గారు, ఎంతో దేవుని అసలు దేవుని విషయాలంటే ఎంతో ఆసక్తి కలిగి ఎప్పుడు కూడా లైటింగ్ పెట్టించేవారు, క్రిస్మస్ కేక్ కూడా మనకు కొనేవారు, ఆయనే టెంట్లకి అన్నిటికీ ఖర్చించేవారు. అకాలంగా ఈ విధంగా ప్రభు పిలిపందుకు నిలిపినట్టు, ఏంటండి పిలిపందుకు నిలిపడా, గొంతెండిపోయి వెళ్ళిపోడు, గొంతెండిపోయి వెళ్ళిపోడండి, ఆడు పిలిపందుకు వెళ్ళిపోడా, అలా బాధ చేయకపోతే ఈవిడ కోపం వస్తుంది ఎవరికి, ఎమ్మార్ఓ, ఎమ్మార్ఓని సంతోష పెట్టాలా, ప్రభుని సంతోష పెట్టాలా.